హాయ్, దిస్ ఈజ్ నీలిమా విల్లూరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము ఒక హ్యాండ్ మోడల్ చూద్దాము. హ్యాండ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా హ్యాండ్ డిజైన్ చేసుకోవాలి అనే విషయం గురించి చూద్దాం. ఇప్పుడు మీకు కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ ముందు హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత హ్యాండ్ మొత్తం టోటల్గా హ్యాండ్ షేప్ మొత్తంగా కట్ చేసుకుంటారు. ఇది నేను అయితే ఎల్బో హ్యాండ్స్కి చేస్తూ ఉన్నాను. ఈ మోడల్ మీరు ఏ హ్యాండ్కైనా కూడా పెట్టుకోవచ్చు, షార్ట్ హ్యాండ్కైనా, ఎల్బో హ్యాండ్కైనా, లేదంటే ఫుల్ హ్యాండ్స్కైనా కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనకి ఎల్బో హ్యాండ్స్ కానీ ఫుల్ హ్యాండ్స్ కానీ స్టిచ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనకి డ్రెస్ మెటీరియల్ క్లాత్ మనకి సరిపోదన్నమాట. మనం ఒక్కొక్కసారి అడ్డంగా తీయాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే అవి టూ హ్యాండ్స్కి ఫోర్ పీసెస్ అనేది రావడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఈ మోడల్ మనం పెట్టుకోవడం వల్ల మనకి ఉపయోగం ఉంటుందన్నమాట. Thank you.
హ్యాండ్ అంతా కూడా మనకి ఇలా ఎప్పుడైనా క్లాత్ షార్టేజ్ వచ్చినప్పుడు మనకి ఇలాగా మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టాలి అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఈ బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇలాగా స్టిచ్ చేసి మనము ఆ సెంటర్లో అలా పెట్టుకొని దాని రెండింటిని కూడా మిక్స్ చేసాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఖర్చు అది అలాంటిది ఏం కనిపించకుండా చాలా నీట్గా వచ్చింది. మనం ఇప్పుడు చెప్పినట్టుగా కానీ స్టిచ్ చేసుకుంటే అలా నీట్గా ఉంటుంది. కిందని కూడా అలా ఫ్రేమింగ్ అది వేసుకోవచ్చు.